హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ భారతీయ సైన్యాన్ని ప్రపంచంలో నాల్గవ భయంకరమైన మరియు శక్తివంతమైన సైన్యంగా పేర్కొనడం జరుగుతుంది ప్రపంచంలో నాలుగవ శక్తివంతమైన సైన్యంగా మన భారతదేశాన్ని ఊరికే అనరు ఎందుకంటే మన దేశంలో ఎన్ని ఆధునికమైన ఆయుధాలు ఒకదాన్ని మించి ఒకటి పుట్టుకొస్తూనే ఉన్నాయి అంతేకాదు ఉన్నతమైన టెక్నాలజీతో రోజురోజుకి ఎన్నో శక్తివంతమైన ఆయుధాలు అందిస్తోంది భారత్ అలాగే అతి తక్కువ సమయంలో ఎన్నో ఆధునిక ఆయుధాలను ప్రయోగించి గొప్ప విమర్శలు అందుకుంది అయితే ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం భారతదేశం యొక్క అంటే మన దేశం యొక్క అతి భయంకరమైన మరియు శక్తివంతమైన ఆయుధం గురించి చెప్పబోతున్నాను ఇది వింటే మాత్రం ఒక భారతీయుడిగా మీరు చాలా గర్వంగా ఫీల్ అవుతారు ఎందుకంటే మన దేశం అన్ని రంగాల్లోనూ చాలా ఉత్సాహంగా ముందుకు సాగుతోంది అలాగే ఆయుధాల విషయంలో కూడా అతి శక్తివంతమైన ఆయుధాలు తయారు చేసి శత్రుదేశాలకు భారతదేశం ప్రతాపమేంటో చూపిస్తోంది ఇక ఈ భయంకరమైన ఆయుధాన్ని గురించి మాట్లాడుకుంటే కేవలం ఐదు సెకండ్లలో శత్రువులపై దాడి చేస్తుంది దీంతో శత్రు దేశాలకు కోలుకునే సమయం కూడా ఉండదు వారు ఆలోచించేలోపే మన ఆయుధం వారిపై దాడి చేస్తుంది అయితే మనం మాట్లాడుకోబోయేది పెనాక్ రాకెట్ లాంచర్ గురించి ఈ రాకెట్ డిఆర్డిఓ ద్వారా తయారు చేయడం జరిగింది మన దేశంలోనే ఈ మల్టీ బ్యానర్ పెనాక్ రాకెట్ లాంచర్ని ప్రయోగించడం జరిగింది ఈ రాకెట్ లాంచర్ ఒక మహత్వపూర్ణమైన ఎంబీఆర్ఐ సిస్టమ్ అలాగే కొన్ని వేల కిలోమీటర్ల దూరం నుంచి కూడా శత్రువులపై దాడి చేయగలదు దీంతో మీరు అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎంత శక్తివంతమైందో అని అలాగే ఈ ఆయుధాన్ని శత్రువులను అంతం చేసే అని కూడా అంటారు అందుకే కేవలం నలభై నాలుగు సెకండ్లలో పన్నెండు రాకెట్లను ఫైర్ చేస్తుంది దీంతో శత్రువుల దాడులను చాలా సులువుగా అడ్డుకోగలుగుతుంది అంతేకాదు వారి వారి ఆయుధాలను ధ్వంసం చేస్తుంది ఒకవేళ ఈ పన్నెండు రాకెట్లను వేరువేరు దేశాల్లో ఒకేసారి లాంచ్ చేస్తే మాత్రం ఒకేసారి పన్నెండు దేశాల్లోని ఆయుధాలు కుప్పకూలిపోతాయి ఇది సాధ్యమవుతుందంటే కేవలం డిఆర్డీఓ ద్వారానే అని చెప్పాలి అవును ఫ్రెండ్స్ డిఆర్డివో ఈ రాకెట్ లాంచర్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీతో గైడెడ్ పెనాక్ లాంచర్తో అప్డేట్ చేయడం జరిగింది అంతేకాదు ఫ్రెండ్స్ ఈ గైడెడ్ పెనాక్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీలో అప్డేట్ చేయడం ద్వారా ఈ ఆయుధం మరింత శక్తివంతంగా తయారైంది డిఆర్డీవో ఈ రాకెట్ని అత్యంత శక్తివంతమైన ఆయుధంగా మార్చడంలో ఎంతో నైపుణ్యం సాధించింది అలాగే చందీపూర్లో మొదటిసారిగా ఈ రాకెట్ని లాంచ్ చేయడం జరిగింది అయితే ఇంతకుముందు పెనాక్లో గైడెడ్ సిస్టమ్ లేకుంటే ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీతో అప్డేట్ చేశారు కాబట్టి ఇందులో హైదరాబాద్ రీసెర్చ్ సెంటర్ అంటే ఆర్సిఐ అనేది పెనాక్ సిస్టమ్ని అతి తక్కువ సమయంలోనే అత్యంత శక్తివంతమైన ఆయుధంగా మార్చేసింది దీంతో దీని మార్క్ రేంజ్ కూడా అత్యంత వేగంగా పెరిగింది అయితే ఇంతకుముందు దీని మార్క్ రేంజ్ నలభై కిలోమీటర్ల వరకు ఉండేది కానీ ఇప్పుడు దీని మార్క్ రేంజ్ విపరీతంగా పెంచడం జరిగింది అయితే చండీపూర్లో ఉండే ప్రయోగశాలలో రెడార్ అప్డేట్ సిస్టమ్ మరియు టెలిమెట్రీ సిస్టమ్ పెనాక్ రాకెట్ యొక్క మార్క్పై అన్ని ప్రయోగాలు చేశాయి ఎలాగైతే మీకు ఈ పెనాక్ రాకెట్ ద్వారా శత్రువుల ఆయుధాలను ఒకసారిగా కుప్పకూల్చనుందని తెలుసో ఐదు సెకండ్ల కన్నా ముందే శత్రువుల ఆయుధాలను పసిగట్టి వాటిని అంతం చేస్తుందని తెలుసో అలాగే భారతీయ సేన వద్ద మరో రెండు వేరియంట్స్ ఉన్నాయి మొదటిది పెనాక్ మార్క్ వన్ రెండోది పెనాక్ మార్క్ టూ అనే పేరుతో పేర్కొనబడుతున్నాయి పెనాక్ మార్క్ వన్ రేంజ్ వచ్చేసి ఫార్టీ కిలోమీటర్స్ అలాగే పెనాక్ మార్క్ టూ రేంజ్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఉంటుంది దీంతోపాటే డిఆర్డీఓ మరో వేరియంట్ని కూడా తయారు చేయనుంది దాని మార్క్ రేంజ్ వచ్చేసి వన్ ట్వంటీ కిలోమీటర్స్ వరకు ఉంటుంది ఈ మూడు వేరియంట్లతో డిఆర్డివో పెనాక్ సిస్టమ్ని మరింత శక్తివంతంగా మార్చడంలో నిమగ్నమైంది భారత సైన్యం ఒకటే లక్ష్యంగా పెట్టుకుంది ఏంటి అంటే రెండు వేల ఇరవై రెండులోపు పెనాక్స్ సంఖ్యను పెంచి పది వేరియంట్స్గా చేయాలి అనేది అలాగే పెనాక్ భారతీయ ఆయుధం కావడంతో ఇండియన్ నావిగేషనల్ రీజనల్ సిస్టమ్ ద్వారా ఈ రాకెట్ సిస్టమ్ తన టార్గెట్ని హిట్ చేస్తుంది ఇంకో విషయం మీకు చెప్పేది ఏంటంటే ఈ పెనాక్ రాకెట్ సిస్టమ్ యుద్ధంలో చాలా నైపుణ్యంగా ఉపయోగించబడుతుంది మనం ఇప్పటి వరకు అగ్ని ఫైవ్ అగ్ని సిక్స్ ఆయుధాల గురించి చూసి ఉంటాం కానీ ఈ పెనాక్ ఆయుధం యుద్ధంలో సైనికులకు అండగా ఉండి శత్రులపై దాడి చేయడంలో ఎంతో ఉపయోగపడుతుంది సో ఇది ఫ్రెండ్స్ మన దేశంలో మరో శక్తివంతమైన ఆయుధం గురించి ఈ విషయంపై మీ అభిప్రాయాలు మాకు తెలియజేయండి అలాగే మా ఇంకో ఛానల్ అయిన వరల్డ్ మిస్టరీస్ని ఫాలో అయ్యి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని పొందండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ జై హింద్